హై హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ రివా రివా రివల మంచా రివా రివా రివల మంచా. సో ఈ సాంగ్ మీద బీట్సింగ్ అయితే చేశాను. సో వీడియో అయితే చాలా అంటే చాలా బాగా చూసింది, ప్రివ్యూ చూసారు కదా. సో ఇది ఎలా చూసుకోవాలనేది వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి అలైట్ మోషన్ అప్లికేషన్. సో అలైట్ మోషన్ అప్లికేషన్తో పాటు బీట్ మార్క్ లింక్, దాంట్లోనే మనకు షేక్ ఎఫెక్ట్ కూడా ఇస్తాను. అండ్ దానితో పాటు టెంప్లేట్ లింక్, ఇవి రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానితో మీరు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్నారు పక్క ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు అలసిన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే టెంప్లేట్ పక్కన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్ టెలిగ్రామ్ త్రూ టెంప్లేట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టెంప్లేట్ కిందనే బీట్ మార్క్ పక్కన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ డౌన్లోడ్ క్లిక్ చేసి క్రోమ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు చాలా సింపుల్గా బీట్ మార్క్ అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. సో దీనికి మనకు ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇంపోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసేసాయండి. సో ఇంపోర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నేనేంటంటే షేక్ ఎఫెక్ట్ కూడా నేను దీంట్లోనే ఇచ్చేసాను. సో ఒక్క షేక్ ఎఫెక్టే టోటల్ అన్ని పిక్స్కి కూడా మనము యూస్ చేస్తున్నాం. సో నేను ఈ వీడియో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, బట్ నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే మాత్రమే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, సింపుల్గా చెప్తాను. సో కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇప్పుడు నేను గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాను. సో ఈ వీడియోకి టోటల్గా 14 పిక్స్ అయితే అవసరం. సో 14 పిక్స్ కూడా మీరు 9:16 రేషియోలో క్రాప్ చేసి ఒకటే ఒక ఫోల్డర్లోకి సేవ్ చేసి పెట్టుకోండి, ఎడిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకోవడం చెప్పాను కదా, అది కూడా ఈ ఫోల్డర్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఫస్ట్ నేను టెంప్లెట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో యాడ్ చేసేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఇక్కడ 5 దగ్గర పెట్టేసేయండి. సో 5 దగ్గర పెట్టేసి ఇప్పుడు కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఒక పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది ప్లస్ సింబల్ క్లిక్ చేయొద్దు ఇప్పుడే. సో పైన ఇక్కడ చూడండి, మనకు 3 లేయర్స్ సింబల్ కనిపిస్తుంది కదా, సో అది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్స్ చూడండి, సెకండ్స్ ఎగ్జాక్ట్గా నేను 15 పెట్టేసేస్తున్నాను. 15 సెకండ్స్ ఎగ్జాక్ట్గా 15 సెకండ్స్ తీసుకోండి. సో ఇప్పుడు నేను 14 పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 1, 2, నెక్స్ట్ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో 14 పిక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మనకు 2 ఆప్షన్స్ వచ్చేసింది. ఒకటి వచ్చేసి ఒకటే లెఫ్ట్ సైడ్ మొత్తం ఒకే దగ్గర ఉంది, అండ్ ఇంకొకటి వచ్చేసి స్టెప్స్ వైజ్గా ఉంది కదా. సో స్టెప్స్ వైజ్ ఏదైతే ఉందో, మనం ఎక్కే స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ వైజ్ ఏది ఎక్కైతే ఉందో, సో అంటే రైట్ సైడ్ది, సో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా బీట్ మార్క్, నేను ఏదైతే మార్క్ చేసి ఉంచానో బీట్ మార్క్ ఎగ్జాక్ట్గా అందులోనే మనకు సెట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేసిస్తారంటే ఈ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఫోటో అది సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి, 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ పిక్ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్, అండ్ సెకండ్ పిక్ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. సో మీరు ఎప్పుడు కూడా పిక్స్ ఎట్లా తీసుకుంటారంటే కలర్ వైజ్ తీసుకోండి. ఎప్పుడు కూడా ఒకటే పిక్, ఒకటే కలర్ పిక్స్ సేమ్ ఉన్న దగ్గర పెట్టేసేయకండి, ఎందుకంటే లుకింగ్ మొత్తం బాగుండదు, లుకింగ్ మొత్తం పోతుంది. సో అందుకే నేను ఏం చేసిన అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ పిక్స్ డిఫరెంట్ చోట వచ్చేటట్టు నేను చూసుకున్నాను. సో మీరు కూడా అదే ట్రై చేసేయండి మ్యాక్సిమమ్, ఎందుకంటే ఒకటే కలర్ పిక్స్ తీసుకుంటే ఏంటంటే మనకు వీడియో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగోదు. సో అందుకే నేను చెప్తున్నాను మరీ. సో ఇక్కడ చూసి కొందరు ఏంటంటే దీనికి ఎఫెక్ట్ ఇచ్చేసిన తర్వాత అయిపోయింది అనుకుంటారు, బట్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేయాలి. కిందికి స్క్రోల్ చేసేస్తేనే మనకు మిగతా పిక్స్ అయితే కనిపిస్తాయి, లేకపోతే కనిపించవు. సో ఇప్పుడు చూడండి, అన్నిటికీ మనం సేమ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసాను. సో ఇప్పుడు చూడండి, మొత్తం వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది చాలా సింపుల్గా.
వీడియో ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మనకు బాగుంది. ఇందులో నేను చూపించాలంటే బ్లర్ ఉంటుంది కాబట్టి నేను చూపించట్లేదు. సో ఈ ఫస్ట్ ఎఫెక్ట్ కూడా బాగుంటుంది, రివా రివా రివ్వల మంచ రివా రివా రివ్వల మంచ. సో చాలా బాగుంది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి వీడియో మీదనే పెట్టేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తే వీడియో అయితే చాలా సింపుల్గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఇది కంపల్సరీ. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని పక్కా అంటే పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.